ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ పూర్తిగా విధ్వంసమైందా? ఎందుకంటే 36 రాజకీయ హత్యలని ఢిల్లీలో ఢిల్లీ స్థాయిలో వాళ్ళు వెళ్ళి గోలగోలు చేసినప్పటికి కూడా ఇప్పటికీ ఆ లిస్టు చెప్పమంటే కూడా చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా జరిగినాయి 2 హత్యలు అండి. అదే అదే 2 హత్యలు. ఒక హత్య వైసీపీ వాళ్ళు చేసుకున్న హత్య. ఏది మెయిన్ది ఇప్పుడు వేలేదో చూపించారు అది. అది ఆ తర్వాత ఒక అతను వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చాడు రీసెంట్గా. గతంలో వైసీపీ వాడే టీడీపీలోకి వచ్చాడు. టీడీపీలోకి వచ్చిన తర్వాత ఇతను హత్య చేశాడు. అదే 6 నెలలు గడివే కదా, అంతే మనసు గడు అంతే. నేను మధ్యలో వచ్చాడు. అవును, వచ్చిన తర్వాత హత్య చేశాడు. అది వ్యక్తిగత కక్షలు, అక్కడ పార్టీ కక్షలు కాదు. అవి ఒక ఇద్దరు మధ్యన ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు రూలింగ్ పార్టీలోకి వచ్చిన వ్యక్తి ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్న వ్యక్తిని తంపుకున్నారు. సేమా హత్యలు అక్కడ హత్యలు కామనే. దాన్ని పొలిటికల్గా ఇదిగో ఈవీఎంలాగానే ఇది కూడా ఏదో ఒక హంగామా హడావిడి చేసుకోవాలి కాబట్టి హడావిడి చేసుకుంటున్నారు. అంతేగాని ఇంకా అక్కడ జరిగింది లేదు ఏమీ లేదు. ఊరికనే హంగామా అయితే తీవ్రస్థాయిలో అయితే జరుగుతుంది. కానీ మీరు గమనించినట్టయితే సార్, ఈ 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు కావచ్చు తీసుకుంటున్నాయి, మళ్ళీ ఎలా అనిపిస్తున్నాయి? మార్పు ఏమైనా ఉందా లేకపోతే అసలు కొత్త యూనిలేటరల్ నిర్ణయాలు మానేసి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే పార్టీ క్యాడర్ను పిలిచి మీటింగులు పెడతాం, ఇటువంటివి చేస్తున్నాడు. నేను ఈ మధ్యన కొన్ని పేపర్లో చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది, యూనిలేటరల్ మోనార్క్ యాటిట్యూడ్ కొంచెం తగ్గించుకుంటున్నాడేమో అని అనుకున్నా. దట్ విల్ బి గుడ్. అట్లీస్ట్ నిజంగా పిలవాలని పిలవకపోయినా భయం చేత పిలిచినా అట్లీస్ట్ మోనార్కిజం కొంతవరకు తగ్గిందేమో అతనికి అని అనుకుంటున్నా. నేను పేపర్లో చదివింది నిజమైతే. నిన్న మొన్న కూడా ఎవరో ఎక్కడో జిల్లా అధ్యక్షుని మార్చాలంటే జిల్లాలో నాయకులను అందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడి ఎలా అయితే బాగుంటుందని మాట్లాడాడని చెప్పి చూసా. మరి ఆ వార్తలు నిజమైతే కొంత పశ్చాత్తాపం వలన వచ్చిందా, లేదంటే తప్పనిసరి పరిస్థితుల్లో పిలవాల్సి వచ్చిందా తెలియదు, కానీ కొద్ది మార్పు ఆ విషయంలో. ఓకే ఓకే. ఈ సెక్యూరిటీ విషయంలో కూడా ఆయన ఎక్కువగా కోరుకుంటున్నారు, కారణం ఏమై ఉంటుంది? ఏంటంటే మా తెలియనితనం 960 మందా, అసలు బుద్ధి జ్ఞానం ఉందా? చాలా తప్పది. సరే, ఆయనకి భయం ఈ రాజకీయ పార్టీల వల్ల, లేకపోతే ఇంకో న్యూస్ కూడా వస్తుంది రకరకాలు మేజర్ ఇంకొక వేరే థ్రెట్ ఉంది అది ఏంటి అంటున్నారు. నిజమేనండి, ఏ వార్తలు వస్తూ ఉన్నాయి అంటే అతను భయపడుతున్న మాట వాస్తవం. అది అది ఎవరు సార్? గవర్నమెంట్ నుంచో లేకపోతే వేరేది? లేదు లేదు, గవర్నమెంట్ నుంచి. గవర్నమెంట్ ఇచ్చేదైతే లేదు. ఓకే, వేరే భయం అయితే అది. ఓకే ఓకే, ఎందుకో తెలియదు. అతను ఒక అదొక ఇప్పుడు కొంతమందికి నీరు చూస్తే భయపడతారు, హైడ్రోఫోబియా అంటారు దాన్ని. ఎందుకంటే తెలియదు, కారణం తెలియదు. అలా కొద్దిమందికి కొండ అంచులకు వెళ్ళారనుకోండి భయపడిపోతారు. కొంతమంది 10 అడుగుల దూరంలో కూడా స్టీప్గా ఉన్నా సరే ఆ దగ్గరికి కూడా వెళ్ళరు. అవి అన్నింటినీ ఫోబియాలు అంటారు. సో కొన్ని ఫోబియాలు ఉన్నాయి ఈయనకి, కొన్ని మాన్యాలు ఉన్నాయి. బట్ అది ఫోబియా, ఎవరో చంపేస్తారేమో అన్న భయం అయితే ఉంది. లేదంటే తన ముఖ్యమంత్రి కింద ఉండగా కూడా అలా చెట్లు నరికేయటాలు, ఇతను బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో వెళ్తున్నప్పటికీ కూడా పరదాలు కట్టేయటాలు, ఇవన్నీ కొంచెం సమ్ సైకలాజికల్ ప్రాబ్లం తప్ప అంత భయపడవలసిన అవసరం లేదు. అందులోనూ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుంచి అయితే అసలు అవకాశం లేదు. బట్ ఆయన వేరే, చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన భయపడుతున్నాడు అనుకోండి నేను అనుకోను. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కదా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే భయపడింది. సో భయం చంద్రబాబు నాయుడు గారు ఆ తెలుగుదేశం నుంచి అయితే ఆయనకి కాదు. ఎటువంటి భయం
లేదు. ఓకే, బట్ ఎందుకో మరి ఆయన అయితే భయపడుతున్నమాట, వాస్తవం చాలా భయపడుతున్నాడు. లేకపోతే అంత సెక్యూరిటీ ఇవ్వండి, ఆయన ప్రాధాయపడాల్సిన అవసరం లేదు. జెడ్ ప్లస్ ఉంది ఇప్పుడు, చంద్రబాబు నాయుడు గారికి ఉంది జెడ్ ప్లస్. ఈయన ముఖ్యమంత్రి, అసలు ఈయనకే 900 మంది లేరు కదా సీఎంకి, 150 మంది ఉంటారు మహా ఉంటారు. దేనికి ఏం చేసుకుంటారు? ఒక పిచ్చిగా తప్ప అంతమంది సెక్యూరిటీ అవసరం ఉంటుంది, ఏం చేస్తారు అలా? ఓకే, అందులోనే ప్రజా జీవితంలో ఉన్నవాడికి, ప్రజల మధ్యన తిరగాల్సిన వాడికి, దెన్ ఈజ్ అన్ఫిట్ టు బి ఇన్ పాలిటిక్స్, దెన్ ఈ షుడ్ బి ఇన్ ఐసోలేషన్, ఎక్కడో ఉండొచ్చు. నువ్వు ప్రజా జీవితంలో ఉండాలి, నీకేమో 960 మంది పోలీసులు రక్షణ కావాలంటే యువర్ అన్ఫిట్ టు బి ఇన్ పాలిటిక్స్ అకార్డింగ్ టు మీ. ఓకే, ఇప్పుడు దేశ ప్రధాని అంటే ఆ రక్షణ ఎస్పీజీ అది వేరు, ఎందుకంటే ఇంటర్నేషనల్ థ్రెట్స్ ఉంటాయి. ఒక దేశాన్ని డీస్టెబిలైజ్ చేయాలి అంటే ప్రధానమంత్రిని టార్గెట్ చేయడం అనేది ఉంటుంది, కాబట్టి అక్కడ అంత ప్రొటెక్షన్ అయినా అవసరం. ఎందుకంటే ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశం ఇప్పుడు ఇవాళ భారతదేశం. సో ఆ ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ తోటి కంపేర్ చేసేసుకోకూడదు. ప్రైమ్ మినిస్టర్ కంటే 3000 మంది ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా ఉండాలి, సపరేట్గా ఉండాలి, ఇక్కడ ఎవ్రీ మినిట్ అప్రమత్తంగా ఉండాలి బికాస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. రైట్. అంతేగాని ఒక చిన్న రాష్ట్రానికి సీఎం ప్రైమ్ మినిస్టర్ రేంజ్ సెక్యూరిటీ ఉండాలని కోరుకోవటం అనేది ఎక్స్సీఎం అదే అదే అంటే అతను సీఎం కింద ఉన్నప్పుడే పెట్టుకున్నాడుగా. రైట్ రైట్. ఓకే, ఇప్పుడు కూడా అదే కావాలని కోరుకోవటం అనేది ఇంకా మరీ టూ మచ్ అదే. పైగా ఆయన కూతుర్లకి ఫారంలో కూడా పెట్టాడు కానీ అప్పుడు తల్లికైతే 1+1 ఇచ్చాడంట. ఇప్పుడు ఇవాళ అనిత స్టేట్మెంట్ చూసా, తను 2+2 ఇచ్చాము ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయమ్మ గారికి. ఓకే, గతంలో 1+1 ఉండేది, ఆవిడకి పెంచారు, ఆవిడకి 1+1 2+2 చేశారు ఈ గవర్నమెంట్. ఓకే ఓకే. తల్లి కూడా ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు ఆయన, అయితే ఇవ్వాల ఆయన వరకే ఉంచుకున్నారు, ఆయన ఆయన కూతుర్లకి కూతురు. ఓకే, ఆవిడ ఉండేది అనుకుంటా దానికి ముందు తగ్గించారు. ఓకే, మరి ఎందుకు తగ్గించారు తెలియదు.